తెలంగాణ ప్రభుత్వం విచలవిడితనానికి వ్యతిరేక వాదానికి ఒక దళిత బిడ్డపై జరిగిన దాడి నిదర్శనమని కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. కాంగ్రెస్ పార్టీ దళిత నాయకుడు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కటారి మానవతారాయ్ను ఇష్టం వచ్చినట్టు కొట్టుకుంటూ తీసుకెళ్లడం హేయమైన చర్య అని కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. ఈ చర్యకు పాల్పడిన వారిపై కఠిన చర్య తీసుకోవాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని, అలాగే సిద్దిపేట మున్సిపల్తో పాటు గజ్వేల్ మున్సిపల్లో ఖాళీగా ఉన్న 12 వార్డు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓట్లు అడిగే హక్కు టీఆర్ఎస్ పార్టీకి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 4 సంవత్సరాలుగా రేషన్ కార్డులు గాని, పెన్షన్లు గాని, డబుల్ బెడ్రూమ్లు గాని ఏవి ఇవ్వకుండా ఎలక్షన్స్ రాగానే మళ్లీ ఏ ముఖం పెట్టుకుని ప్రజలను ఓట్లు అడగటానికి వస్తున్నారని సిద్దిపేట జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు మహమ్మద్ సమీర్ అన్నారు. దాదాపు 4 సంవత్సరాలుగా ఏ ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని, జిల్లా వ్యాప్తంగా 24,000 రేషన్ కార్డు దరఖాస్తు పెండింగ్ లో ఉన్నాయని, దాదాపు 6 సంవత్సరాల నుండి మైనార్టీ కార్పొరేషన్ లోన్లు ఇవ్వడం లేదని, అలాగే పెన్షన్లు కూడా ఇవ్వకుండా ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని, ఈ మున్సిపల్ ఎలక్షన్ల కంటే ముందే పెన్షన్లు, రేషన్ కార్డులు, కార్పొరేషన్ లోన్లు ఇచ్చాకే ఓట్లు అడగడానికి రావాలని, లేకపోతే అడుగడుగున ప్రజలతో కలిసి మిమ్మల్ని అడ్డుకుంటామని హెచ్చరించారు. ఓట్లు అడిగే నైతిక హక్కు టీఆర్ఎస్ పార్టీకి లేదు. ఈరోజు ప్రజలకు రావాల్సిన అభివృద్ధి పథకాలను ప్రజలకు దూరం చేస్తూ, ఈరోజు వాళ్ళకు ఇవ్వాల్సిన రేషన్ కార్డులు ఇవ్వకుండా, దాదాపు 3 సంవత్సరాల నుంచి రేషన్ కార్డులు ఇవ్వకుండా, వాళ్ళకు రావాల్సిన మైనార్టీ రుణాలే కానివ్వండి, బీసీ కార్పొరేషన్ రుణాలే కానివ్వండి ఇవ్వకుండా, ఈరోజు ప్రజలకు అందించాల్సిన అభివృద్ధి పథకాలు ఏది కూడా వాళ్ళకు సరైన సమయంలో అందించకుండా, ఈరోజు ప్రజల జీవితాలతో, ప్రజల ఆర్థిక పరిస్థితులతో ఆడుకుంటున్న ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు ఏ మోహం పెట్టుకొని మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల దగ్గరకు వస్తుందో మాకైతే అర్థం కావడం లేదు. మేము ఒకటే, ప్రజల తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున టీఆర్ఎస్ పార్టీని అడిగేది ఒకటే, మీకు నిజంగా ప్రజల అభివృద్ధిపై, మా ప్రాంత అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉంటే మీరు చేసిన అభివృద్ధి ఏమిటి? మీరు గత 3 నుంచి 4 సంవత్సరాల్లో మీరు ఎన్ని రేషన్ కార్డులు ఇచ్చారు, ఎన్ని పెన్షన్లు ఇచ్చారు, ఎన్ని రుణాలు ఇచ్చారు అనేది మాకు క్లియర్గా చెప్పండి. చెప్పిన తర్వాతనే మా దగ్గర మీరు ఓట్ల గురించి రావాలి. తప్పకుండా ఈ లోకల్ ఎలక్షన్స్లో, మున్సిపల్ ఎలక్షన్స్లో తప్పకుండా ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి తగిన బుద్ధి చెప్తారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పునర్వైభవం తెచ్చుకొని మళ్ళీ 2023లో 100% కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ప్రజలకు ఎల్లప్పుడూ 24/7 ఎవరికి ఆపద వచ్చినా గజ్వేల్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు తుమ్మకుంట నర్సారెడ్డి గారు అందుబాటులో ఉంటూ వాళ్లకు ఏ కష్టం వచ్చినా నేనున్నానని చెప్పేసి అన్ని వేళలా కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడుతున్నారు. కాబట్టి రాబోయే ఎన్నికల్లో ప్రజలు గుర్తించాలి, టీఆర్ఎస్ అటు బీజేపీ ఇద్దరు కలిసి ప్రజల నెత్తి మీద శరగోపం పెడుతూ వాళ్ళని ఎంతలా దోచుకుంటున్నారు అనేది మనం చూస్తున్నాం. కాబట్టి ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి టీఆర్ఎస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా